వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లూ టెక్ తెలుగు సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే మనం ఫోన్స్ ఉన్నాయి కదా మనం ఫోన్స్లో నుంచి గోల్డ్ అనేది నిజంగానే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా మన ఫోన్ నుంచి నిజంగానే గోల్డ్ తీయొచ్చా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో గైస్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకైనా ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు సో గైస్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వేస్ట్ ఈ వేస్ట్ అనేది ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి మొబైల్ షాప్లో కానీ ఎలక్ట్రానిక్ షాప్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కడైతే రిపేర్ చేస్తారో అక్కడ ఈ వేస్ట్ అనేది మిగిలిపోతుంది అంటే మొబైల్ బోర్డ్స్ లేదా ఇలా కంప్యూటర్ బోర్డ్స్ కానీ మిగిలిపోతూ ఉంటాయి సో వాటిని వాటిని ఉపయోగించి గోల్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ మన మొబైల్ షాప్స్లో కానీ కంప్యూటర్ షాప్లో కానీ కొంతమంది బోర్డ్స్ కొనడానికి అంటే స్క్రాప్ కొనడానికి వస్తూ ఉంటారు ఆ స్క్రాప్ అనేది కొన్ని దగ్గరలో ఉన్న రీసైక్లింగ్ సెంటర్స్కి అయితే అమ్ముతారు సో వాళ్ళు మన మన దగ్గర బోట్స్ కొని మనకి ఎంతో కొంత ఇస్తారు వాళ్ళు ఎంతో కొంత లాభం చూసుకొని అమ్మేస్తారు అలాగే దగ్గర దగ్గర ఉన్న రీసైక్లింగ్ సెంటర్స్కి అమ్మేసి ఈ రీసైక్లింగ్ సెంటర్స్ ఏం చేస్తాయి అంటే మెయిన్గా ఇంకో చోటకు పంపిస్తాయి ఈ చిన్న చిన్న రీసైక్లింగ్ సెంటర్స్ కలిపి ఒక మెయిన్గా మెయిన్ సెంటర్ ఒకటి ఉంటుంది దానికైతే పంపిస్తారు ఒక ఇండస్ట్రీ లాగా అయితే ఉంటుంది అనమాట సో దానికైతే పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బోర్డ్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని గ్రేడింగ్ చేస్తారు వీటిలో ఐసీలు ఉంటాయి సో ఐసిల్ కింద మీరు చూస్తే ఒక గోల్డ్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది గోల్డ్ కలర్ చూసారా అదే గోల్డ్ అనమాట సో దాని నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఫోన్ నుంచి గోల్డ్ ఎంత వస్తుంది అంటే నా అంచనా ప్రకారం నాకు తెలిసి జీరో పాయింట్ ఫోర్ జీరో మిల్లీగ్రామ్స్ అయితే ఒక ఫోన్ నుంచిది గోల్డ్ అయితే వస్తుందన్నమాట ఈ గోల్డ్ తీయడం అయితే నిజమే కానీ మనం ఇది ఇంట్లో చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు కానీ చేయలేము అనమాట దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉండిద్ది సో ఆ సొల్యూషన్ అనేది మనకి అవైలబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సొల్యూషన్లో వేసి ఆ గోల్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇండస్ట్రీ వల్ల ఏం చేస్తారంటే ఈ ఐసీలు ఇవి ఉంటాయి కదా వాటిని ఆ సొల్యూషన్లో వేసి ఆ సొల్యూషన్లో వేసిన తర్వాత అదేమవుతుందంటే ఒక పౌడర్గా మారిపోతుందనమాట ఆ పౌడర్ని తీసుకెళ్ళి ఇంకొన్ని ప్రాసెస్లో అయితే దాన్ని చేస్తారు సో ఆ ప్రాసెస్లన్నీ కలిపి లాస్ట్గా అయితే గోల్డ్ అయితే వస్తుందనమాట కుదిరితే మీకు ఆ ప్రాసెస్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఈ వేస్ట్ ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే ఫర్ సపోజ్ మీ ఇంట్లోనే మిగిలిపోయి ఉండొచ్చు పనికిరాని ఫోన్లు ఏమన్నా పక్కన పడేయచ్చు అసలు పనికిరాదు ఇది రిపేర్ చేయడానికి కూడా మనకి పనికిరాదు అనుకున్నప్పుడు ఆ ఫోన్ అనేది లేదా ఆ ల్యాప్టాప్ అనేది ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువు అనేది మీరు రీసైక్లింగ్కి అయితే పంపించవచ్చు సో అలా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు మనం దాని నుంచి అయితే మనకి ప్రాఫిట్ వస్తుందనమాట అలా ఇంట్లో పడి ఉంటే దాని వల్ల ప్రాఫిట్ ఏమి ఉండదు కాబట్టి మనం అమ్మేసేయచ్చు సో ఆ ఈ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటే మనం ఎన్విరాన్మెంట్ కూడా కాపాడినట్టు ఉంటుంది సో మనం మనీ కూడా వచ్చినట్టు ఉంటుంది సో గైస్ నేను ఈ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు దాని నుంచి అయితే గోల్డ్ కూడా వస్తుంది దానివల్ల ఎన్విరాన్మెంట్ అయితే పాడు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు ఈ వేస్ట్ని అయితే అమ్మేసేయొచ్చు సో గైస్ ఇది చెప్పడానికైతే నేను వీడియో అయితే చేశాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇలా ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే నాకు చేయడానికి కొంచెం బూస్టప్ అయితే పనిచేస్తుంది అనమాట సో గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సో గైస్ ఈ వీడియో కింద ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ